మొన్న ఒక సంఘటన జరిగింది అంటే చాలా బాధాకరమైన ఒక విషయము చూడండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఇతను సాఫ్ట్వేర్లో ఉంటాడు సాఫ్ట్వేర్లో ఉండేవాడు ఇతను ఇంటికి నేను తరచుగా వెళ్తున్నప్పుడు ఏంటంటే మీకు ఈ చూడండి నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు చూసారా వీళ్ళందరికీ మీరు క్యాంటీన్స్కి వెళ్ళారనుకోండి అంటే రాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి మీరు వెళ్ళారనుకోండి మామూలుగా అంటే మామూలుగా ఈ ఫారిన్ సంస్థలు ఏమైతే ఉంటాయో అక్కడ మీరు క్యాంటీన్స్కి వెళ్తే జనరల్గా వాళ్ళు ఏంటంటే దీన్ని మరి మనం డిన్నర్ అనాలా ఒంటి గంటకు తింటున్న వాడిని మనం ఏమనాలో తెలియడం లేదు సో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి డిన్నర్ కాదండి దీనికంటూ కొత్తగా ఒక టెర్మినాలజీ పెట్టారని చెప్పి మీకు అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు మీకు తెలిస్తే చెప్పండి మీకు అక్కడ ఎలా ఉంటుందంటే ఏదో ఒక బర్గర్ అమ్మడము లేదా ఒక పిజ్జా అమ్మడము ఒక సమోసా దాంతో పాటు ఒక కూల్ డ్రింక్ లేదా ఇంకా మ్యాక్సిమం అయితే ఒక బిర్యానీ ఇలాంటివే అమ్ముతూ ఉంటారు సో వీళ్ళు ఒంటి గంటకు ఆకలి వేస్తుంది కదా అని వెళ్ళి ఏం చేస్తారంటే నేను గమనించింది మా స్నేహితుడు ఇంట్లో కూడా నేను గమనించిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ పిజ్జాలు తెప్పించుకున్నప్పుడు ఏంటంటే వీటితో పాటు ఈ కూల్ డ్రింక్స్ కూడా తెప్పించుకుంటారు తెప్పించుకున్నప్పుడు ఏంటంటే ఈ పిజ్జాలు తింటూ ఉంటారు ఈ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు అంటే మీకు ఆ లారీలో అక్కడ చూండి ట్రక్కుల్లో అంతా కూడా మీకు ఈ బిర్యానీతో పాటు ఈ కూల్ డ్రింక్ అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పి మీకు అక్కడ రాస్తారు సో ఇదే అలవాటు మొన్న ఏమైంది సివియర్గా ఇతనికి మీకు చెస్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక హాస్పిటల్ అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసిన తరువాత డాక్టర్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత యాక్చువల్గా హార్ట్లో ఏ బ్లాకేజీ లేదు అంటే నిజాయితీ కలిగిన ఒక హాస్పిటల్ ఏమీ లేదు ఏంటి ప్రాబ్లం అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే గ్యాస్ మీకు పైకి తనడంతో ఇక్కడ అంతా పెయిన్ రావడంతో తనకి చెస్ట్ పెయిన్ వచ్చేసిందేమో భయపడి ఇతని కుటుంబ సభ్యులు ఇమీడియట్ ఇమీడియట్ గా ఇతని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసారు లక్కీగా ఇతనికి ఏ హార్ట్ ప్రాబ్లమ్ లేదు మీకు గ్యాస్ అబ్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఈ గ్యాస్ నిన్న మా ఫ్రెండ్ చెప్తున్నారు ఒక సహోదరి ఫోన్ చేశారు సివియర్గా నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మోషన్స్ అవ్వడం లేదు చాలా కంగారుగా ఉంది ఒక్కసారి ప్రేమ్ గారితో మాట్లాడాలనుకున్నా అంటే నేను ఏంటంటే హోమ్ రెమెడీయే కదండి డాక్టర్ల దగ్గరకో హాస్పిటల్స్కో వెళ్లకుండా మ్యాక్సిమం నేను వెళితే మా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంతే తప్ప ఏ హాస్పిటల్స్ ఏ డాక్టర్స్తో మనకి ఏ సంబంధాలు లేవు సో కాబట్టి ఏదో ఒక విధంగా హోమ్ రెమెడీ వెతుకుతూ ఉంటాము కాబట్టి ఆ నమ్మకంతోనే ఆ సహోదరి నాకు నాతో మాట్లాడాలని చెప్పి ఆవిడ చేస్తుంటారు కానీ నేను కొంచెం బిజీగా ఉండడం ఆవిడతో మాట్లాడలేకపోయిన కానీ మా ఫ్రెండ్ చెప్పారు ఇలాగా ఆవిడ చాలా కంగారుగా చేశారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే ఒకటండి మీరు ఎన్ని మందులైనా వేసుకోండి ఇప్పుడు చూడండి విచిత్రము ఈ డయాబెటీస్ అని మాట్లాడతాము డయాబెటీస్ వచ్చినప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఒక డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి మార్నింగ్ మీరు ఒక నాలుగు ఇడ్లీలు తినండి తిని ఒక అరగంటకి మాత్ర వేసుకోండి అంటే మెట్ఫార్మిన్ గ్లిమిఫిరడ్ కలిపిన ఒక ఆమె ఇప్పుడు కొత్త కొత్త మందులు వచ్చాయి వేసుకోండి అంటారు సో మనం కూడా ఏం చేస్తాం నాలుగు ఇడ్లీలు తింటాం నాలుగు ఇడ్లీలు అన్నప్పుడు ఏంటి ఒక్కొక్క ఇడ్లీ నలభై ఏడు క్యాలరీస్ సో ఇప్పుడు నాలుగు ఇడ్లీలు అన్నారనుకోండి నూట ఎనభై ఎనిమిది క్యాలరీస్ అంటే మన ఫుడ్ని మనం క్యాలరీగానే కదా కౌంట్ చేస్తాము సో నూట ఎనభై ఎనిమిది క్యాలరీస్ మీరు తిన్నారు ఆ మాత్రం వేసుకున్నారు ఫైన్ తరువాత ఏం చేస్తారు పదకొండో నరకో మళ్ళీ ఏదో ఒక స్నాక్ రెండు బిస్కెట్లు టీయో చెప్తారు డైటీషియన్స్ ఇవే చెప్తారు నేను ఇలా కొన్ని ఏళ్ల తరబడి చూసేశాను మళ్ళీ మీరు లంచ్ తింటారు వైట్ రైస్ తింటారు కూరలు వేసుకుంటారు తింటారు మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక టీ అంటారు రాత్రి డిన్నర్ అంటారు మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ ఇప్పుడు మీరు గమనించారనుకోండి ఈ వరస పెట్టి మీరు ఈ ఫుడ్ తింటున్నారు మాత్రలు వేసుకుంటున్నారు చూసారా ఈ రెండిటికి ప్రొపోషనేట్గా సరిపోద్దండి అంటే మీ డయాబెటీస్ తగ్గడానికి ఈ మందులు ఏ విధంగానూ మీకు ఉపయోగపడదు ఒక ఐదేళ్ళ అనండి నుండి తర్వాత ఏమంటారంటే ఏమండి ఈ మందులు మీకు సరిపోవడం లేదు మీరు ఇన్సులిన్లోకి వెళ్ళిపోండి మీరు ఎవరికైనా డయాబెటీస్ ఉంటే నేను చెప్తున్నది మీకు అనుభవం అయ్యే ఉంటుంది ఎందుకంటే నేను పర్సనల్గా చూసి చెప్తున్నాను ఏదో ఊరికే మాట్లాడడం లేదు ఇన్సులిన్కి వెళ్ళిపోండి అంటారు ఇన్సులిన్ వేసుకుంటారు మళ్ళీ ఇదే డైటే ఇలాగే తింటూ ఉంటారు అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ గ్యాస్ గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే మీ ఆహారంలో ఉండే సమస్య అండి నేను గమనించింది నా పరిశోధనలో తేలింది ఏంటంటే మీరు ఎన్ని మాత్రలు వేసుకున్నా కూడా ఈ సమస్యలకు సొల్యూషన్ అనేది ఉండనే ఉండదు ఎందుకు ఉండదు అంటే ముందు మనము ఏం తింటున్నాము మన లైఫ్ స్టైల్ ఏమిటి ఇదేనండి సమస్య మీరు బాగా వేసుకోండి బాగా తినండి మీరు అక్కడే ఉంటారు మీ డయాబెటీస్ అక్కడే ఉంటుంది ఎక్కడా ఏ మార్పు ఉండదు కొంచెం ఇటు అవుతూ ఉంటుంది తప్ప మీరు డయాబెటిక్ ఫ్రీ అనేది మీకు ఉండనే ఉంటుంది అందుకే వాళ్ళు ముందరే చెప్తారు ఇది ఓన్లీ కంట్రోల్ అండి క్యూర్ కాదని ముందరే చెప్పేస్తారు కాబట్టి ఈ మాత్రలు మీరు ఎన్నేళ్లు వాడినా కూడా మీరు డయాబెటీస్ నుంచి బయట పడనే పడరు సో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎక్కడ వస్తుంది మీరు ఒక్కసారి గమనించండి ఇప్పుడు ఈవిడ సహోదరి నాతో మాట్లాడాలంటే నన్ను ఒక అన్నయ్యగా అనుకొని ఆవిడ మాట్లాడితే బాగుంటుంది అనుకొని ఉండుండొచ్చు నాతో మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ మీ సమస్య తీరుతుందా తీరనే తీరదు ఎందుకు అంటే మీకు ఒక గృహిణిగా ఒక హౌస్ వైఫ్గా మీకు అంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీ ఆయన ఉద్యోగానికి వెళ్తాడు వెళుతున్నప్పుడు ఆయనకి మీరు లంచ్ బాక్స్ కట్టాలి లంచ్ బాక్స్ కడుతున్నప్పుడు మీకు తెలిసిన వంట ఏంటో ఆలోచించండి మీరు ఏం చేస్తారు మాక్సిమము ఒక సాంబారో ఒక చారో పెట్టి ఒక పొటాటో ఫ్రై అని చేస్తారు అవునా మీరు చూడండి పొటాటో ఫ్రై చేస్తారు పొటాటో ఫ్రై చేసిన తర్వాత ఏం చేస్తారు మీరు లంచ్కి అదే తింటారు ఎందుకంటే మీరు మీకు ఒక వంట మీ ఆయనకు ఒక వంట అని చెయ్యరు కదా మీ ఆయనకి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం కాబట్టి అది చేసి ఇస్తారు ఆయన ఇష్టంగా తింటాడు అబ్బా అద్భుతంగా నువ్వు చేసావమ్మా అంటాడు కానీ మీరు పొటాటో ఫ్రై తిన్నారు అనుకోండి మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది సో సమస్య అంతా కూడా అక్కడే ఉంటుంది మీరు ఏం తింటున్నారనేది గమనిస్తే ఆటోమేటిక్గా మీ సమస్య నైంటీ పర్సెంట్ క్యూర్ అయిపోద్ది మనం ఎన్ని మాత్రలు వేసుకొని ఇవే డైట్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఏంటి పిజ్జాలు బర్గర్లు సమోసాలు మీకు కూల్ డ్రింకులు బిర్యానీలు ఇవి మీరు తింటూ ఉండి ఎన్ని మాత్రలు వేసుకున్నా కూడా మీకు ఎక్కడ క్యూర్ ఉంటుందండి క్యూర్ ఉండనే ఉంటుంది ఇప్పుడు మా స్నేహితుడికి జరిగింది అదే బర్గర్ తింటున్నాడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు కొన్ని రోజుల తరబడి నెలల తరబడి ఇదే చేస్తున్నాడు ఇవాళ సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది దీనికి క్యూర్ ఏంటంటే నువ్వు బర్గర్ తినకూడదు నువ్వు పిజ్జాలు తినకూడదు అంటే వినరు మాత్రలు వేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఇవే తింటూ ఉంటారు ఎక్కడ క్యూర్ అవుతుంది క్యూర్ అనేది ఉండనే ఉండదు సో ఇప్పుడు గ్యాస్ అంటే ఏంటి గాలి గాలి ఐదర్ బయటికి వెళ్ళకపోవడము లోపల స్ట్రక్ అయిపోవడము లోపలే తిరుగుతూ ఉండడము ఇప్పుడు మీకు పొట్ట నొప్పి రావడము చెస్ట్ నొప్పి రావడము తేన్పులు మీకు అసిడిక్ తేన్పులు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే మీ బాడీ అసిడిక్గా అయిపోయి ఉంది మీకు కావాల్సింది ఆల్కలైన్ మీరు ఆల్కలైన్లోకి వెళ్ళాలి అంటే డ్రైగా ఉండే నేను మొన్న పరోటా గురించి పెట్టాను ఏమంటే ఒక పరోటా తింటే ఇన్ని సమస్యలు అని చెప్పి చాలామంది అడిగారు మీరు గుర్తుపెట్టుకోండి డ్రైగా ఉండే ఆహారము మీరు ఎంత ఎక్కువ తింటే అంత ఆసిడిక్గా మీ బాడీ అనేది మారిపోతూ ఉంటుంది ఎంతోమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు హోమియోపతి డాక్టర్ని అడిగి నేను చెప్తున్నాను మీరు డ్రై ఫుడ్ అనేది ఎంత ఎక్కువ తింటే మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి అంత పెరుగుతూ ఉంటాయి ఇందులో ఏ డౌట్ లేదు అంటే డ్రై ఫుడ్ అంటే ఏంటి ఈ పరాటాలు చపాతీలు పుల్కాలు సమోసాలు మీకు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ డ్రైగా ఉండే ఫుడ్ మంచి ఫ్రై చేస్తారు ఫ్రై అనేది ఏంటి పొటాటో ఫ్రై అనేది అంటారు పొటాటో ఫ్రై అనేది ఒక డ్రై ఫుడ్ సో ఇది ఎంత తింటే మీకు అంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది ఎప్పుడో వారానికో పది రోజులకో ఒక్కసారి తింటే ఏముండదండి మీరు చూసారనుకోండి మన మెన్యూ అంతా కూడా మన ఎవ్రీడే మనం తినే ఆహారము అనండి మన లైఫ్ స్టైల్ చూసారనుకోండి ఇవే ఎక్కువ ఉంటాయి ఎక్కువగా నూనె వేసి వండడాలు ఇవన్నీ మీ బాడీలో డ్రై అయిపోతూ ఉంటాయి కానీ మీకు ఏంటి అవసరము ఆల్కలైన్ ఫుడ్ కావాలి ఆల్కలైన్ ఫుడ్ అంటే ఏంటి బాగా నీరు శాతము మాయిశ్చర్ ఎక్కువ ఉన్న ఆహారము తింటే ఆటోమేటిక్గా మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు ఈ సహోదరి ఫోన్ చేశారు కాబట్టి చెప్తున్నాను ఏమీ లేదంటే పొద్దు పొద్దున మీరు ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర తీసుకొని మీరు నీళ్లలో వేసి దాన్ని బాగా కాగించి ఈ నీళ్లను ఏ ఫ్లాస్క్లోనో లేదా ఒక బాటిల్లోనో పోసుకొని రోజు తాగుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మీకు ఏ విధమైన గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోద్ది జీలకర్ర అనేది దీని యొక్క అల్టిమేట్ రెమెడీ అల్టిమేట్గా పనిచేసే ఒక రెమెడీ ఏంటంటే జీలకర్ర నీళ్లు కానీ ఈ ఒట్టి జీలకర్ర నీళ్ళు తాగుతూ ఉంటే నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుందంటే చాలా పెద్ద పొరపాటు ముందు మీరు ఏం చేయాలంటే మీ డైటరీ సిస్టమ్ని మార్చుకోవాలి డైటరీ సిస్టమ్ అంటే ఏంటి మీరు డ్రైగా ఉండే ఏ ఆహారము కూడా తినకూడదు దీనికి నేను బెస్ట్ రెమెడీ ఒకటే చెప్తాను మీ ఇంటి పక్కన మీకు కొబ్బరి బోండాం అమ్మేవాళ్ళు ఉంటే మీరు పొద్దు పొద్దున వెళ్ళి ఈ కొబ్బరి బోండాంలో కొబ్బరి ఉంటుంది చూసారా ఆ కొబ్బరిని ఆ నీళ్లను మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి ఇరవై ఒక రోజులు ఇంకా మీరు ఏమి తినకండి ఇడ్లీలు దోశలు అన్నీ మానేయండి మీకు ఎంత రిలీఫ్ ఉంటుందో చూడండి ఎందుకు ఇలా చెప్తున్నా అంటే పూర్తిగా అది ఆల్కలైన్ ఫుడ్ డ్రైగా ఉండే ఫుడ్ పొడి పొడిగా ఉండే ఏ ఆహారము ముట్టుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావని చెప్పి ఎంతోమంది వైద్యులు వైద్య స్నేహితులు వాళ్ళు నాకు చెప్పారు ఇలాంటి ఒక డైట్ని ఫాలో అయితే మీకు షుగర్ కానీ బీపీ కానీ గ్యాస్ కానీ ఈ సమస్యలు ఏవీ రావు మెల్లమెల్లగా మీరు ఆశ్రమం పెడుతున్నారు కాబట్టి అక్కడ అందరికీ కూడా ఈ అలవాటు చెయ్యండి అని చెప్పి పదే పదే మాకు వైద్య నిపుణులు చెప్తున్నారు సో దాని ఆధారంగానే ఏం మాట్లాడుతున్నా మీకు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గాలి అంటే మీరు బాగా ఇప్పుడు వాటర్ మెలన్ అంటాం వాటర్ మెలన్లో తొంభై శాతం మీకు నీరే ఉంటుంది సో దానిని పొద్దున మీరు ఆహారంగా తిని చూడండి మీకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు సో మొత్తము కూడా మీకు పళ్ళలో మీకు ఆ జ్యూసెస్లో మీకు ఎప్పుడూ కూడా ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది మీ దేహాన్ని అంతా కూడా మీరు ఈ మాయిశ్చర్తో అనుకోండి మీకు ఆ బ్యాలెన్స్ అయిపోతుంది మీ బాడీలో ఆల్కలైన్ ఉంటుంది ఆల్కలైన్ ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ఈజీగా ఈ రోగాల నుంచి బయటపడిపోవచ్చు సో గ్యాస్ అనేది చాలా చాలా చిన్న సమస్య మీరు కరెక్ట్ అయిన డయట్ను ఫాలో అయితే చెప్తున్నాను కదా పొద్దు పొద్దున ఈ ఇడ్లీలు తినడాలు దోశలు తినడాలు మానేయండి మానేసి మీరు మంచి తాజా పళ్ళు అనండి మీరు జ్యూస్లో అనండి వీటిని తాగి చూడండి ఎంతలా మీకు రికవరీ ఉంటుందో అలాగే జీలకర్ర నీళ్లు జీలకర్ర నీళ్ళను ఒక బాటిల్లో పెట్టుకోండి ప్రతి గంట ఒక్కొక్క గ్లాస్ తాగుతూ ఉండండి మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోద్ది ఇది మాత్రం నేను చెప్పగలను ఇరవై ఒక్క రోజులు మీరు ఫాలో అవ్వండి తర్వాత మళ్ళీ ఇవ్వబడిన నంబర్కి మీరు ఫోన్ చేయండి అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అనేది మీకు ఉందా మీరు ఎలా సఫర్ అయ్యారు మీరు అందులోంచి బయటపడ్డారా మీ రెమెడీస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ నాతో పాటు షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్